అందరికీ నమస్కారం. నేను జి వెంకట గంగారావుని. ప్రస్తుతం నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల మండపేటలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది లెసన్స్ను ఆన్లైన్లో వింటున్నారు, చూస్తున్నారు, కానీ సరిగ్గా వినలేకపోతున్నారు. కారణం కరెక్ట్ టైంకి నెట్ లేకపోవడం. నేను నా యూట్యూబ్ ఛానల్ తెలుగు గమనం ఛానల్లో ఫిజిక్స్ లెసన్స్ను పెడుతున్నాను. ఈ ఫిజిక్స్ లెసన్స్ మీకు ఎంతగానో నచ్చడానికి ఆస్కారం ఉంది. ప్రతిదాన్ని యానిమేషన్ రూపంలో మీకు అందించాను. మీకు ఎక్కడా బోర్ కొట్టదు అని హామీ ఇస్తున్నాను. అంతేకాదు, ప్రతి లెసన్స్లో టాపిక్లన్నీ పూర్తి తెలుగు మీడియంలోనూ మరియు పూర్తి ఇంగ్లీష్ మీడియంలోనూ ట్రాన్స్లేషన్స్లో ఉంటాయి. వాటిని అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి టాపిక్కి వీడియో కింద ఇచ్చిన లింక్ డిస్క్రిప్షన్లో టాపిక్ సంబంధించిన నోట్స్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే లెసన్ వేవ్ ఆప్టిక్స్. దాన్ని దృశ్యశాస్త్రం అని అంటారు. ఇది ఫిజిక్స్ థర్డ్ పేపర్లో ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని 10 యూనివర్సిటీస్కు, తెలంగాణలోని 6 యూనివర్సిటీకి కామన్ సిలబస్. ముందుగా ఫస్ట్ యూనిట్లోకి వెళ్దాం. ఈ ఫస్ట్ యూనిట్ వచ్చి విపదనాలు. దీనినే ఇంగ్లీష్లో అబరేషన్స్ అని అంటారు. అబరేషన్స్ అంటే దోషాలు అని అర్థం. ఇది అన్ని యూనివర్సిటీకి సంబంధించిన కామన్ సిలబస్ అని ముందుగానే మీకు చెప్పాను. మీ యూనివర్సిటీకి సంబంధించిన సిలబస్ పేపర్ పక్కనే పెట్టుకొని ఒకసారి వెరిఫై చేసుకోండి. కొన్ని యూనివర్సిటీస్కి కొంత సిలబస్ అవసరం లేదు. ఫస్ట్ యూనిట్లో 8 టాపిక్స్ చెప్తాను. 1వది పరిచయం, అంటే ఇందులో ఒక పలుచన కటకం కలిగించే విచలనం గురించి చెప్తాను. 2, వర్ణ విపదనం, దానినే క్రొమాటిక్ అబరేషన్ అని అంటారు. 3, 2 కటకాల యొక్క అవర్ణత, ఒక దాన్ని తాకుతున్నప్పుడు 2 కొంత దూరంలో ఎడంగా ఉన్నప్పుడు. ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏకవర్ణ విపదనాలు. దీన్ని ఇంగ్లీష్లో మోనోక్రోమాటిక్ అబరేషన్ అని అంటారు. ఇందులో 4వది గోళీయ విపదనాలు, దీన్నే స్పెరికల్ అబరేషన్ అంటారు. దాన్ని నివారించే పద్ధతుల గురించి చెప్పుకుంటాం. 5, కేంద్రకావరణం, కోమా, దాన్ని నివారించే పద్ధతులు. 6, బిందు విస్తరణ, ఆస్టిగ్మాటిజం అని అంటారు, దాన్ని నివారించే పద్ధతుల గురించి తెలుసుకుందాం. 7, క్షేత్ర వక్రత, కర్వేచర్ ఆఫ్ ఫీల్డ్, దాన్ని నివారించే పద్ధతులు. ఇంకా 8వది లాస్ట్ వికృతి, దాన్నే డిస్టార్షన్ అని ఇంగ్లీష్లో అంటారు. దాన్ని నివారించే పద్ధతుల గురించి కూడా తెలుసుకుందాం. ఇవి నేను చెప్పే టాపిక్స్. మొదటగా పరిచయం చూద్దాం. ఏదైనా కటకంపై వస్తువు యొక్క కాంతికిరణాలు పతనమైనప్పుడు వక్రీభవనం చెంది ఐ అనే బిందువు వద్ద వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఇలా ఏర్పడిన ప్రతిబింబం అనేది వస్తువుతో పోల్చినప్పుడు పరిమాణంలో కానీ, ఆకృతిలో కానీ, లేదా స్థానంలో కానీ విచలనం చెందితే వాటిని విపదనాలు అని అంటారు. విపదనాలు మొదటగా 2 రకాలుగా ఉంటాయి. కాంతి వలన ఏర్పడేది లేదా దృశ్య వ్యవస్థ వలన ఏర్పడేది. కాంతి వల్ల ఏర్పడేదేని వర్ణ విపదనం, అనగా తెల్లని కాంతిని వాడినప్పుడు కలిగే విపదనం. దృశ్య వ్యవస్థ వలన ఏర్పడేవి ఏకవర్ణ విపదనాలు, అనగా ఒకే తరంగ దైర్ఘ్యం కలిగిన కాంతి కిరణాలు కటకంపై పడినప్పుడు ఏర్పడే విపదనాలు. అవి ముందుగా చెప్పినట్లు గోళీయ విపదనం, కేంద్రకావరణం, బిందు విస్తరణ, క్షేత్రవక్రత, వికృతిగా ఉంటాయి. ముందుగా ఫస్ట్ టాపిక్లోని ఒక పలుచన కటకం కలిగించే విచలనం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది రాబోయే టాపిక్స్కి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనే అర్థం. అందుకే దీని గురించి నేను ముందు చెప్తున్నాను. ఒక కుంభాకార కటకం ఎల్ తీసుకుంటే దాని కేంద్రం నుండి ప్రవహించే రేఖను ప్రధాన అక్షం అని అంటారు. ఈ ప్రధాన అక్షానికి లంబంగా కేంద్రం నుండి ప్రవహించే రేఖను ఆప్టికల్ అక్షం అని అంటారు. ఈ రెండు కటకం యొక్క కేంద్రం సి వద్ద ఖండించుకుంటాయి.
ఈ కటకం యొక్క నాభ్యంతరం ఎఫ్ అని అనుకుందాం. కుంభాకార కటకం అనేది ఒక ఇడ్లీ షేప్ లో ఉంటుంది. దానిని మనం అడ్డంగా చూస్తే అది ఈ విధంగా ఉంటుంది. ప్రధాన అక్షంపై ఓ వద్ద నుండి వస్తువు యొక్క కాంతి కిరణం కటకంపై ఏ వద్ద పతనం అయ్యింది అని అనుకుందాం. ఒకవేళ కటకం గనక లేకపోతే ఈ కాంతి కిరణం తిన్నగా వెళ్ళిపోతుంది. కానీ ఉండడం వల్ల కాంతి కిరణం కటకంలో వక్రీభవనం చెంది ప్రధాన అక్షం వైపుకి రెండో వైపు ఐ వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ముందుగా నిర్దేశించబడిన కాంతి కిరణానికి మరియు వక్రీభవనం చెందిన కిరణానికి మధ్య గల కోణం డెల్టా అని అనుకుందాం. దీనినే విచలన కోణం అని అంటారు. మొదటి వైపు కిరణానికి మరియు ప్రధాన అక్షానికి గల కోణం ఆల్ఫా అని, రెండో వైపు గల కోణాన్ని బీటా అని అనుకుందాం. ఇక్కడ కాంతి కిరణం కటకం వద్ద హెచ్ అనే ఎత్తులో పతనమైంది అని అనుకుందాం. కటకం నుండి వస్తువు యొక్క దూరం మైనస్ యు అని, కటకం నుండి ప్రతిబింబం యొక్క దూరం ప్లస్ వి అని అనుకుందాం. ఇక్కడ మొదటి వైపుది ఋణాత్మకంగా ఉంటుంది కాబట్టి మైనస్ యు అయ్యింది. కాబట్టి విచలన కోణం అనేది పటం నుండి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకోవచ్చును. ఎందుకంటే త్రిభుజంలో బాహ్య కోణం అనేది రెండు అంతర కోణాలకి సమానంగా ఉంటుంది. కావున డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. దీనిని ఒకటో సమీకరణం అనుకుందాం. ఆల్ఫా మరియు బీటాలు చాలా స్వల్పంగా ఉంటాయి. కావున ఆల్ఫా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా అని, బీటా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టాన్ బీటా అని రాసుకోవచ్చును. ఇప్పుడు పటంలో చూపినట్లు ట్రయాంగిల్ ఏఓసి మరియు ట్రయాంగిల్ ఏఐసిల నుండి ఆల్ఫా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు హెచ్ బై మైనస్ యు అని, బీటా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు హెచ్ బై వి అని రాయవచ్చును. దీనిని రెండో సమీకరణం అని అనుకుందాం. కావున ఒకటి మరియు రెండుల నుండి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అని మనకు తెలుసు. ఆల్ఫా ప్లేస్ లో హెచ్ బై మైనస్ యు అని, బీటా ప్లేస్ లో హెచ్ బై వి అని ఒకటిలో ప్రతిక్షేపిద్దాం. ఆల్ఫా మరియు బీటాలను ప్రతిక్షేపించగా డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై మైనస్ యు ప్లస్ హెచ్ బై వి అని రాయవచ్చును. హెచ్ ని కామన్ తీగా డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ వన్ బై వి మైనస్ వన్ బై యు అని రాయవచ్చును. కాబట్టి ఒక కటకం కలిగించే విచలనం దేర్ ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎఫ్ అవుతుంది. ఇది ఎలా వచ్చింది అంటే లెన్స్ మేకర్ సూత్రం ప్రకారం. అంటే ఒక కటకానికి ఒక సూత్రం ఉంటుంది, దానినే ఇలా అంటారు, వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యు. ఇక్కడ యు మరియు వీలు అనేవి వస్తువు దూరం, ప్రతిబింబ దూరాలు కటకం నుండి. వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యు కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎఫ్ అనేది ఒక కటకం కలిగించే విచలనం. ఇక్కడ విచలనం అనేది కాంతి కిరణం ఎత్తుకు అనులోమానుపాతంలో ఉంది, అదేవిధంగా కటక నాభ్యంతరంకు విలోమానుపాతంలో ఉంది. అనగా ఎత్తు పెరిగితే విచలనం పెరుగుతుంది, ఎత్తు తగ్గితే విచలనం తగ్గుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత తెలుగు గమనం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్ కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింకు ఉంటుంది. ఆ లింకును క్లిక్ చేస్తే మీరు నోట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.